ఢిల్లీలో యమునా తీర ప్రాంతాల్లో పరిస్థితి దైనీయంగా మారింది. దాదాపు 20 మీటర్ల లోతులో నీరు చేరడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. నిత్యం తిరిగే రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాధారణ స్థితికి పరిస్థితి రావాలంటే దాదాపు నెల రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. యమునా మహోగ్ర రూపంతో దేశ రాజధాని అతలాకుతలమవుతోంది. 6 జిల్లాల్లో వరద ప్రభావం ఉంది. యమునా ఫ్లడ్ ప్లెయిన్ ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం నేను ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బోట్ లో ఉన్నాను. యమునా బ్యాంక్ ఈ యమునా పరివాహక ప్రాంతం నుంచి 10 మందిని మహిళలు చిన్నారులు నెల నిండని ముఖ్యంగా పసివాళ్లు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ రెస్క్యూ చేసి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ సివిల్ డిఫెన్స్ టీమ్స్ ప్రస్తుతం సహాయక శిబిరాలకు చేరుస్తున్నారు. భారీగా ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రాల్లో అలాగే ఈ పూల మొక్కలు నర్సరీలో పనిచేసుకునే వారు వీరంతా కూడా సో ఎప్పుడు లేనట్టుగా ఈ వరద ఉధృతి అనేది యమునా ఫ్లడ్ బ్యాంక్స్ ని ముంచివేయడం జరిగింది. ప్రస్తుతం వీరంతా కూడా నిరాశ్రయులయ్యారు. వీరందరికీ ఢిల్లీ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోంది. వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీసుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ నర్సరీలో పనిచేసుకుంటూ వేలాది మంది ముఖ్యంగా వలస కార్మికులు బీహార్ నుంచి అలాగే యూపీ హర్యానా ఈ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జీవనం గడుపుతుంటారు. సో వీరందరినీ కూడా ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా కేవలం ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోనే పరిస్థితి ఇట్లా ఉంటే సిటీలోకి కూడా వరద నీరు అనేది బ్యాక్ వాటర్ నదిలోకి రాకుండా ఇటు సిటీలోకి వెళ్తున్న పరిస్థితి. అలాగే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే కాలనీలు అలాగే నివాసాల్లో కూడా నీరు చేరిపోయిన పరిస్థితి పూర్తిగా చూడొచ్చు. ఇదంతా కూడా రోజు వీరంతా కూడా వ్యవసాయ క్షేత్రాలకు నడుచుకుంటూ వెళ్లే మార్గాలు వాహనాల్లో తిరిగే మార్గాలు ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. వీరి యొక్క గుడిసెలు కానీ ఇక్కడ నివాసం ఉండే వీరి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. ఎంత మేరకు ముఖ్యంగా 10-20 ఫీట్ల మేర ఈ వరద ఉధృతి అనేది ప్రస్తుతం ఇక్కడ ఈ యమునా నది పరివాహక ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో 10 TV కూడా భాగమై ఇక్కడున్న వారు ఎక్కడ ఉన్నారు గుర్తించే పని చేయడం జరిగింది. సో ప్రస్తుతం వీరితో మాట్లాడే పని చేద్దాం. ఆప్కా లోగ్ యహాపే పే రైతే జీ ఆప్కా నామ్ క్యా హై ఆప్ కితనే సాల్ సే యహాపే రహ రహే కభీ దేఖా యమునా కా ఐసా పరిస్థితి కభీ నా దేఖో 30 సాల్ పహలే ఆయీ ఐసీ బాఢ్ తబ్ సే నా ఆయీ ఆప్ యహాపే పే క్యా కామ్ కర్తే థే కితనా खेती में भिंडी तोरी ही बस यही सौदा ही. आपका कितना बच्चा है यहाँ पे? 3. क्या करते हैं यहाँ पे? स्कूल पे पढ़ाई करते हैं? स्कूल में जाता ही है, जाता है इसको ब्लॉक में. अभी आप लोग को पता नहीं चला यहाँ इतना बारिश आ रहा है, इतना पानी बढ़ो. हम सभी ने खाना खा रहा है दोपहर में 12 बजे खाना खा रहा है, 1 बजे तक पानी जमना ओवर ही गयी. खाना मिलो, हम तो यहाँ पोस्ता पाकर रुक गए. కొంత ఆందోళనలో ఉన్న పరిస్థితి ఉంది. సేఫ్ గా వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్నారు. సివిల్ డిఫెన్స్ కి సంబంధించిన డిస్ట్రిక్ట్ చీఫ్ మనతో పాటు షరీఫ్ గారు ఉన్నారు. షరీఫ్ జీ, ఆప్ క్యా కహనా చాహతే హై? దేఖియే, బారిష్ తో యే 45 సాల్ మే ఇత్నీ బారిష్ హుయీ హై ఔర్ ఇన్ లోగో కో జో ఖుద్ హీ నహీ పతా థా లేకిన్ ఇన్కో సచేత్ రహనా చాహియే. బార్ బార్ ఇన్ బతానే కే బాద్ మే భీ యే లోగ్ తయ్యార్ నహీ థే కి హమారా సామాన్ ఛూట్ జాయేగా, హమారే మవేషీ ఛూట్ జాయేంగే. బడా ముష్కిల్ సే ఇన్ లోగో సే ప్యార్ సే సమ్జానే కే బాద్ సమజ్ మే ఆయీ ఔర్ ఇన్ లోగ్ సబ్ సాథ్ చల్నే కో తయ్యార్ హో గయే. ప్రశాసన పూరీ తరీకే సే జిల్లా ప్రశాసన పూరీ ముస్తైదీ కే సాథ్ హమారీ సివిల్ డిఫెన్స్ కి టీమో కో లగా రఖా, డీడీఎం కి టీమే లగీ హుయీ హై ఔర్ హమ్ లోగ్ సబ్ రాత్ సే హీ మత్లబ్ ఇస్ చీజ్ కో 2 బజే సే హీ ఇస్ కామ్ కో దేఖ్ రహే పూరీ ముస్తైదీ కే సాథ్ ఔర్ అభీ తక్ ఇసీ కామ్ మే లగే హుయే హై. ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. జీ ఆప్ బతాయే, సుబే కిత్నా బజే సే రెస్క్యూ షురూ కియా, అభీ తక్ కిత్నా లోగ్ కో ఆప్ సేఫ్లీ రెస్క్యూ కియా? యే హమారీ టీమే యహాన్ పే ఢిల్లీ మే కల్ రాత్ సే లగీ హుయీ హై. జైసే హమ్కో రిక్వజీషన్ ఆయీ హై జిల్లా ప్రశాసన సే ఔర్ గవర్నమెంట్ సే, తో హమారీ టీమే జో హై తత్కాల్ మూవ్ కర్కే ఢిల్లీ కి అలగ్ అలగ్ లొకేషన్ మే జహాన్ పే ఫ్లడ్ కి సిచువేషన్ ఖతరే సే ఊపర్ హై వహాన్ పే జో హై టీమే లగీ హుయీ హై. యే యమునా బ్యాంక్ కా ఏరియా హై ఔర్ కల్ రాత్ సే बिना जो है रेस्ट किया हमारी टीम प्रॉपर यहाँ के लोगों को रेस्क्यू कर रही है. उनके जो सामान है उनको एक जगह से दूसरी जगह पे ले जा रही है और साथ साथ जो इनके एनिमल्स हैं
उनको भी जो है सुरक्षित स्थान पर पहुंचा रही है और टीमें जो है और प्रशासन बड़ी मुस्तैदी से यहां पे सबकी सहायता कर रहा है और आगे का जो इनका रिहैब का और जो है वो प्रशासन इसके लिए जो है अपना कार्रवाई कर रही है। मुख्य रेस्क्यू ऑपरेशन अभी निन्न रात्रि नीचे को मुख्य प्रजल ने का वार पशु मेन वीर कूरगा पड़ा मुख्य पशुपक्ष पोषित वाट द्वारा वे आदाय तो वीर जीवन गड़प्त सो वारी संबंधी निवास यमुना बैंक मेट्रो स्टेशन की आनकने प्रांतमने सो इकड़े वंदला मंदी इक निवास उठू मुख्य तम जीवना गड़प्त सो भारी वरद तो केवल मुख्य नगर में नीर रावे का अनेक मंद वलस कार्मिक रईत कुली वार जीवन मोतम ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది యమునా వరదతో వందలాది వేలాది కుటుంబాలు యమునా బ్యాంక్ చుట్టూ ముఖ్యంగా కూరగాయలు పండించుకుంటూ వలసకూలీలుగా కార్మికులుగా పనిచేసే వారి బతుకు తెరువు మొత్తం కూడా నాశనమైన పరిస్థితి ఉంది ఈ వరదతో సో ప్రస్తుతం ఢిల్లీ అయితే ఈ వరదలతో అతలాకుతలం అవుతుంది భారీ వరదతో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి రోడ్లపైన ట్రాఫిక్ జామ్ సహా ఆరు జిల్లాలపైన ప్రభావం ఉంది వేలాది మందిని ఇప్పటికే रेस्क्यू चेसी सुरक्षित प्रांतालकु एनडीआरएफ टीम्स तरलिंचडं जरिगिंदि अलागे मुख्यंगा ई परिस्थिति नार्मल परिस्थिति साधारण परिस्थिति रावालंटे मरो नेल रोजुल समयं पट्टे अवकाशं कूडा कनिपिस्तुंदि एंदुकंटे इंत पेद्द मोत्तंलो वरद नीरु मळ्ळी वेनक्कि वेल्लडं कानी अलागे पैन उत्तराखंड लो कूडा भारी वर्षालु कुर्चे अवकाशं उंदि मुख्यंगा హతనీకొండ బ్యారేజ్ కొస్తున్న వరద పెరుగుతోంది అలాగే ఢిల్లీలో కూడా ప్రమాద స్థాయిని మించి ఈ వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మరికొద్ది రోజుల పాటు కూడా ఈ వరద అనేది ఢిల్లీపైన ప్రభావాన్ని చూపించబోతోంది యమునా ఫ్లడ్ బ్యాంక్ నుంచి కెమెరా పర్సన్ సంజయ్తో గోపికృష్ణ టెన్ టీవీ న్యూఢిల్లీ।